ఈరోజు ఒక పెన్సిల్ని తన ముక్కు మీద ఎటువంటి సపోర్ట్ లేకుండా నించోపెట్టడం, దాన్ని వేగంగా తిప్పడం ఎలాగో నేర్చుకుందాం. ముందుగా దీని కొరకు ఒక స్క్వేర్ షేప్లో ఉన్న రబ్బర్ ముక్కకి మూడు పుల్లల్ని ఇలా గుచ్చాలి. పుల్లలు కదలకుండా పుల్లలకి రబ్బర్ ముక్కకి మధ్యన ఇలా జిగురు వేయాలి. మధ్యలో లావుగా ఉన్న 5 రూపాయల కాసు తీసుకొని జిగురు ఇలా రాసి ఈ 5 రూపాయల కాసుని ఇలాగా అతికించాలి. ఇప్పుడు మరో కార్డ్బోర్డ్ తీసుకొని దాని మధ్యలో 1 ఇంచ్ డయామీటర్తో ఒక పెద్ద రంధ్రం చేసి దాన్ని ఈ 3 పుల్లల మీద ఇలా గుచ్చాలి. 4 అయస్కాంతాలు తీసుకొని ఒకదాన్ని ఒకటి వికర్షించుకునేటట్టు ఇలా చూసి చుట్టూ ఉన్న అయస్కాంతాలని ఈ పుల్లల చుట్టూరు ఇలా జిగురు రాసి వికర్షిస్తున్నట్టు పోల్స్ మారకుండా అలాగే ఈ పుల్లల చుట్టూ ఇలా అతికించాలి. జిగురు ఆరిన తర్వాత ఒక పెన్సిల్ తీసుకొని మిగిలిన అయస్కాంతాన్ని ఇలా తొడగాలి. తిరిగే పెన్సిల్ వేగం తెలియడానికి ఒక స్ట్రిప్ని ఈ విధంగా కట్ చేసుకొని ఈ స్పైరల్ డిజైన్లో ఇలా కూడా పెన్సిల్కి అతికించవచ్చు. మన పెన్సిల్ ఇలా ఈ రంధ్రంలోంచి ఇలా పెడితే పెన్సిల్ దానికదే ఇలా నించుంటుంది, దాన్ని వేగంగా ఇలా తిప్పచ్చు కూడా. తర్వాత ఒక ఫ్యాన్ ఒక ప్రొపెల్లర్ ఇలా కట్ చేసి ఒక గుండు సూది దాంట్లో గుచ్చి పెన్సిల్ యొక్క రబ్బర్కి ఇలా ఫ్యాన్ కూడా మనం అతికించవచ్చు. అతి సులువుగా ఫ్రీగా తిరిగే ఈ పెన్సిల్ ప్రొపెల్లర్ వల్ల అతి వేగంగా తిరగడం మనం గమనించవచ్చు.